వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న బ్రాహ్మణ పూజారులపై హిందూ వ్యతిరేక శక్తులు జరుపుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని సనాతన ధర్మ పరిరక్షకులు అందేపల్లె కనకదుర్గ బ్రాహ్మణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కుందేటి ప్రసాద్ శర్మ కోరారు. వారాసిగూడలోని సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘ నాయకులు పిల్లల మర శేషగిరిరావు, తమ్మనూరి శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీధర్ అద్దేపల్లి బ్రాహ్మణ కనకదుర్గ బ్రాహ్మణ సేవా సంస్థ. నిన్న చెప్పండి ప్రసాద్, నేను వారాసిగూడలో గత 13 సంవత్సరాలుగా ఉంటున్నాను. నేను శ్రీ అద్దేపల్లి కనకదుర్గ బ్రాహ్మణ సేవా సంస్థ నిర్వహిస్తున్నాను మా అమ్మగారి పేరుతోటి. 13 సంవత్సరాలుగా నా వృత్తి పురోహితం. నేను వైదిక బ్రాహ్మణ్ణి. నా వృత్తానుసారం నేను నా ఇంట్లో కార్యక్రమాల కోసం బ్రాహ్మణులు నిర్వహించే విధి విధానాలతో కార్యక్రమాలు, మాసికాలు, ఆర్థికములు, పితృ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాను. ఇక్కడ కార్యక్రమాలు యజమానులు వచ్చి, కార్యక్రమం వసతి లేని వారు ఇక్కడికి వచ్చి బిడ్డ ప్రదానాలు, మాసికములు, ఆర్థికములు పెట్టి బ్రాహ్మణులకి భోజనం పెట్టి దక్షిణలు ఇచ్చి వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్తుంటారు. ఈ ఏర్పాట్లు నేను చేస్తూ ఉంటాను. గత 13 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాను. అయితే నాకు 2 నెలలుగా నా ఇంటి ఎదురుకుండా వాళ్ళు కనకరాజు గారని మరికొంతమంది సభ్యులు నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మీరు చెయ్యొద్దు పిండ ప్రదానాలు ఇక్కడ చేయడం వల్ల మాకు అనారోగ్యాలు వస్తున్నాయి, మా సందులో అందరూ అస్తవ్యస్తంగా చనిపోతున్నారు, మీరు మానేయాలి అని చెప్పి నా మీద ఒత్తిడి తెచ్చారు. నేను కొంచెం సమయం అడిగాను కానీ ఇవ్వటం లేదు. మళ్ళా మొన్న 11వ తారీఖు వచ్చి ఇంటికి తాళం వేస్తామని నా మీద దౌర్జన్యంగా అప్పటికప్పుడు వచ్చి ఒక కాగితం రాయించుకున్నారు. మానేస్తానని, ఒక 1 వారం రోజుల్లో మానేస్తాను లేకపోతే తాళం వేసుకోండి అని కాగితం రాయించుకున్నారు. తర్వాత నేను లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన మాట్లాడారు, ధైర్యం చెప్పారు, కానీ వీళ్ళు మాత్రం తగ్గలేదు. నిన్నటి రోజున 26వ తారీఖు రోజున నా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే యజమానులు వచ్చి కార్యక్రమం చేసుకుని పిండ ప్రదానం జరగబోతున్న టైంలో ఒక 10-15 మందిని వారి వర్గాన్ని వేసుకుని వచ్చి నా మీద మూకుమ్ముడిగా దాడి చేసి నా ఇంట్లో అందరినీ షూట్ చేసి, బాత్రూంలో ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళని, కార్యక్రమం జరుగుతున్న స్థలాన్ని అన్నీ షూట్ చేసి నానా అసభ్యకరమైన మాటలు మాట్లాడి నా షర్టు కాలర్లు పట్టుకొని అమ్మనా బూతులు మాట్లాడి అందరినీ వెళ్ళగొట్టారండి. దౌర్జన్యంగా వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టి